కండలన్నీ ఇక్కడే చేస్తున్నారు, ఇకపై ఎలా కుదురుతుంది? తులసితో మాట్లాడారా ఆంటీ? తులసి తీసుకున్న నిర్ణయమే ఇది. ఇంకొద్దిసేపట్లో అంతా అయిపోతుంది. ఇక్కడికి తీసుకురావాల్సిందే అని గొడవ చేస్తున్నారు. దుర్గా, నువ్వే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా రావటానికి 4 రోజులు పడుతుంది. తులసి పాపం చాలా కృంగిపోయింది. ఈ సమయంలో అలాంటి వద్దు దుర్గా. ఎక్కడో తప్పు జరిగింది, నాకు తెలిసి తీరాలి. ఆ పాప చావుకి నేను కారణం కాదని మాత్రం నాకు బాగా తెలుసు. అదంతా మా నాన్న చూసుకుంటారు, నువ్వు బాధపడకు. ఆయనే కదా సందేహపడ్డారు. నన్ను ఎందుకని ఒక వారం రోజులు హాస్పిటల్కి రాకూడదని చెప్పారు? ఇలా అయితే నాకు ఎలా తెలుస్తుంది అక్కడ ఏం జరిగిందో? సరే, ఇప్పుడు నీకేం తెలియాలి? నాకిప్పుడు ఆ పాప రిపోర్ట్స్ అన్నీ కావాలి. అంతే కదా. సరే, నేను మా నాన్నతో మాట్లాడతాను. ఆ పాప వాళ్ళమ్మ నన్ను చూసి నా చూపు నేను హంతకుండానే చెప్పగానే చెప్పేశారు. తులసి, పాప పడుకుంది, తనని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టు. నువ్వు కూడా వెళ్ళి పడుకో, ఏమైనా అవసరమైతే పిలువు. నీ రుణం తీర్చుకోలేనక్కా. ఎందుకు ఇలాంటి సహాయానికి కూడా అంత పెద్ద మాటలు? రా, వచ్చి తలుపులేసుకో.